ఏకం విప్ర బహుధావదం నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యానపూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాలని కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేవకీదేవి, అన్నయ్య ఆడపిల్ల కుమారుడు కదా చంపేది అని బతిమాలిన కంసుడు ఆ బాలికను చంపబోయాడు. పుట్టినది ఆడ శిశువు, చంపవద్దు అని దేవకి గోలుగోలును ఏడ్చిన కంసుడు నిర్దాక్షిణ్యంగా బిడ్డను లాక్కున్నాడు. కంసుడు బిడ్డను చంపడానికి కత్తి దూశాడు. బిడ్డ పైకి వెళ్ళిపోయింది. ఆ బాలిక మహామాయ అంశ నంద. కంసుడు మరి ఆ బాలికను చంపగలుగుతాడా, చంపబోతున్నాడా? మూర్ఖుడా, నీవా నన్ను సంహరించేది? అశరీర వాణి వాకు అసత్యం కానేరదు. నిన్ను తొదముట్టించేవాడు మరొక చోట పెరుగుతున్నాడు. ఆ బాలుడి చేతిలో నీ మరణం తథ్యం. పుట్టడంతో మాయ చేసి మేనమామ కళ్ళు కప్పి గోకులంలో పెరిగాడు ఈ మన కృష్ణుడు. ఒకనాడు యశోద చిన్ని కృష్ణుణ్ణి ఒక బండి నీడన పడుకోబెట్టి ఇంట్లోకి వెళ్ళింది. కృష్ణ అవతారంలో లక్ష్మణుడే ఇప్పుడు ఇక్కడ బలదేవుడిగా, బలరామునిగా జన్మించడం జరిగింది. ఏనాడు నువ్వు తిన్నావో లేదు ఒక్క మారు కూడా అడగలేదు. ఈనాటి వరకు, ఈ క్షణం వరకు మా కోసం నీవింత కఠోర దీక్ష పాటించావని తెలియనే తెలియదు. ఆ దోష పరిహారార్థం కృష్ణావతారంలో తాను తమ్ముడై దాసుడు ఆదిశేషువుని అన్నగా మన్నించాడు. ఈ బలరామకృష్ణ కథాకమామీషి ఏమిటో, ఏం జరుగుతోందో చూద్దాం. ఆ అన్నగారు చాడీ చెప్పగానే యశోదమ్మ బెత్తం పుచ్చుకుని శ్రీకృష్ణుల వారిని తరమడం మొదలెట్టింది. అనంతమైనటువంటి జగన్నాటకానికి తెర తీస్తున్న ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఎన్ని మాయలు చేయబోతున్నాడో. నువ్వే కదా నోరు వాసన చూడమన్నావు, నోరు తెరు. వృక్షో రక్షతి రక్షితః అని వేదధర్మం చెబుతుంది. చెట్టును మనం రక్షిస్తే ఆ చెట్టు మనల్ని రక్షిస్తుంది. మనిషి మనుగడకు ఆధారమైనటువంటిది చెట్టు. మనిషి కంటే ముందు ఈ భూమి మీద మనుగడ సాగించింది కూడా చెట్టే. మొదటి నుంచి మన జాతికి, మానవులకు వృక్ష జాతితో ఉన్న సంబంధం విడదీయ రానటువంటిది. చెట్లు ఆహారంగానే కాకుండా మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వేదధర్మము ఆకాశాద్ వాయు, వాయు అగ్ని, అగ్ని ఆపహ, ఆపః పృథివీ, పృథివ్యా ఓషధయః అని వర్ణించింది. ఆకాశము
అగ్ని, వాయువు, నీరు, భూమి అనే ఈ ఐదు మూలికలు, ఐదు వనరులు, అనంతరం ఓషధులు అంటే చెట్లు, వాటి నుంచి ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష, ఇలా పుట్టాడు మనిషి అని వర్ణిస్తుంది. కనుకనే చెట్లను దేవతలలో చేర్చి కల్పవృక్షం అన్న పేరును చెట్లకు అందించారు సనాతన సంప్రదాయం తెలిసిన వారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి కల్పవృక్ష వాహనం అనే వాహన సేవను మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో సకల చరాచర సృష్టి అంతా కూడా స్వామి అధీనమే అని చెప్పడానికి ప్రతీకాత్మకంగా కథలన్నది ఆయన కొండను ఆయన చిటికన వేలిపైన ఇలా ఎత్తి పట్టుకున్నాడు. గోవర్ధన పర్వతం ఉద్ధరణ. కథలన్నది ఆయన చెట్టును వాహనంగా చేసుకున్నాడు. ఎవడైనా పిల్లవాడు నలుగురు ఐదుగురు పిల్లలతో కలిసి తిరుగుతూ ఉంటే అబ్బో వాడురా గోపాలకృష్ణుడు అంటూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కృష్ణ అవతారం మనతో ఇంత ముడిపడి ఉంటుంది. ఈ అవతారాన్ని పురస్కరించుకొని ఎందరో ఋషులు, కవులు ఎన్నెన్నో కథలు, గాథలు వివరించారు, వర్ణించారు. ఈ వింతలు విశేషాంశాలు ఆదిలక్ష్మికి వివరిస్తున్నాడు మన నారదుడు. మనం ఆ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్య ప్రధాన కథలో ఉన్నాం. ఉపకథలుగా ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం కదా. కృష్ణావతార కథలో చెట్లకు సంబంధించిన కథ ఒకటి ఉంది, అదేమిటో చూద్దాం. ఎంత పంచేసావురా దుండగా, ఉండి నీ పని చెప్తా. ఆగరా, ఆగు, ఆగక్కడ. కొద్దిలేవంటే ఊరుకోను, అక్కడే నుంచో. పాలన్నీ ఉలకపోస్తావా, ఉండు నీ పని చెప్తాను. నువ్వు ఎక్కడికి కదలకుండా నిన్ను రోలు కట్టేస్తాను. కాను అల్లరి పిల్లాన్ని అంతే పాపం. ఏం సెలవిచ్చారు? తమరు ఉట్టే అల్లరివారా, దొంగలు కారా, వీరెవ్వరు? శ్రీకృష్ణులు కారా? ఎన్నడూను వెన్నగానరట కదా. చోరత్వంబు ఇంచుకను నేరరట. ధరిత్రి నిట్టి నియతులు గలరే. దొరకను దొరకనన్నావు, దొరికించుకున్నాను దొరా. ఇప్పుడు పారిపో చూస్తాను. ఆహా, చిక్కడు సిరి కౌగిటలు వేరే చెప్పాలా నాయనా? చిక్కడు సనక ఆదియోగి చిత్తాబ్జములను, చిక్కడు శృతిలతి కావలి, చిక్కెనతడు లీల తల్లి చేతను రోలన్. ముజ్జగాలను దాచుకున్న బొజ్జను ఒక్క తాడుముక్కతో కట్టగలిగిందమ్మా ఆ తల్లి. ఆవిడటు వెళ్లగానే ఆ రోలును లాక్కుంటూ రెండు పెద్ద మద్ది చెట్లను సమీపించాడు స్వామి. చెట్లు పడిపోయాయి,
వందేళ్ల నుంచి ఉన్న చెట్లు ఎలా పడిపోయాయి? ధన్యులం ప్రభు. బాలకృష్ణుని ఇళ్ళ గురించి అటు వ్యాసుడు ఇటు బొమ్మరపోతనామాత్యులు ఎన్నో విషయాలు మనకు వర్ణించారు. విశ్వవ్యాపకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఇన్ని వేషాలు ఇన్ని అల్లరి పనులు చేశాడా? ఆశ్చర్యం, నిజమే చేశాడు. ఇవన్నీ మన కోసమే. ఇప్పటికీ చాలామంది తమ పిల్లలకు ఏదో ఒక సందర్భంలో బాలకృష్ణ రూపంలో అలంకరింపజేసుకొని చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఏ శ్రీమన్నారాయణమూర్తి ధరించిన ఇతర అవతారాలు ఏవైతే ఉన్నాయో, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, హయగ్రీవ ఇలాంటి రూపాలు ఎన్నో ఉన్నాయో, వాటిని వేటిని కూడా ఈనాటికి మనం మన పిల్లలకు అలంకరింపజేయము, ఆపాదించాలి అని చూడం కదా. పిల్లవానికి సింహం రూపం వేస్తామా? పెద్దపులి రూపం వేస్తామా? వరాహ రూపం వేస్తామా? ఆశించం కదా. అదే మరి బాలకృష్ణుడు, మన కృష్ణుడు, బాలకృష్ణుడు మహాసర్పమైన ఆ కాళీయుని పడగలపై నాట్యం చేస్తున్నాడు. బాగానే ఉంది, కానీ మరోవైపున యశోద తలడిల్లిపోతుంది. కృష్ణుడు చేసేటటువంటి ఈ క్రీడ, ఈ విశేషం ఏదో ఉంది. ఈ మడుగు గోవులకు, బాలులకు, బాలికలకు మంచినీరు అందించేటటువంటి మడుగు. ఇక్కడ ఒక విషసర్పం ఉంది. ఈ విషసర్పాన్ని ఇక్కడ నుంచి తొలగించినట్లయితే ఈ నీటిని మనం వినియోగించుకోవచ్చు. నీటి రక్షణ ఇది మనకు బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు ఈ కాళీయ మర్దనం ద్వారా. ఇలా ఆలోచన చేద్దాం ఈ కథ గురించి. కానీ ఒకవైపున ఆ తల్లికి ఇదంతా తెలియదు కదా, యశోదాదేవి కదా, తలడిల్లిపోతుంది కదా. మరి ఆ తల్లి ఆవేదన ఏమిటో, ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ మద్ది చెట్లు రెండు నా శాపం వల్ల శిక్షణ అనుభవిస్తున్న గంధర్వులు. స్వామి పాదం తాకగానే వాళ్ళు శాప విముక్తులయ్యారు. ఆ మహావృక్షాలు కూలిన శబ్దానికి గ్రామస్తులంతా పరుగున వచ్చి నివ్వెరపోయి చూస్తుంటే కృతజ్ఞతతో ఆ గంధర్వులు, నేను తల వంచి స్వామిని స్తుతిస్తుంటే ఆ తల్లి మాత్రం బిడ్డను కౌకులించుకుని, నీకేం కాలేదు కదా? ఇదంతా నా వల్లే. నేను ఇంకెప్పుడు కొట్టను, ఎప్పుడు కట్టను. నా ఆయుష్ కూడా పోసుకుని ఏళ్ళు చల్లగా పడుతుంది తండ్రి. ఇదంతా నా వల్లనే కదా, ఇంకెప్పుడు కట్టనురా, ఇంకెప్పుడు కొట్టనురా. నా ఆయుష్ కూడా పోసుకొని 1000 ఏళ్ళు చల్లగా వర్తిల్లు తండ్రి అని భగవంతుణ్ణి దీవించింది. కాళింది మడుగులో కాళీయుడు అనే విషసర్పం ఉండేది. గోకులంలోని ఆవుల్ని, దూడల్ని దాని బారి నుండి రక్షించడానికి బాలకృష్ణుడు ఆ మడుగులో దూకాడు. బాలుడైనటువంటి కృష్ణుడు ఎక్కడో బ్రతికే ఉన్నాడు. వాడు అష్టమగర్భ సంజాతుడు, నా మరణానికి వాడు కారకుడు అని తెలిసిన కంసుడు ఆ బాలుడైన కృష్ణుడిని సంహరించే నిమిత్తమై
పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, ప్రళంఘాసురుడు ఎంతమందో రాక్షసులు సంహారం చేసే నిమిత్తం పంపించాడే. ఆ మాయలన్నింటినీ కూడా కృష్ణ పరమాత్ముడు తుత్తునియలు చేశాడే. కానీ మరొక వైపున ప్రకృతి పరంగా ఉండేటటువంటి లీలలు కూడా దర్శనం చేస్తున్నాడు స్వామి. అందులో ఒకటి ఈ కాళీయ మర్దనం. కాళీయుడు సముద్రం లాంటి ఆ మడుగులో ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడు అందులోకి దూకాడు. మరి దూకిన వాడు ఆ తోక పట్టుకునో మరోటో పట్టుకునో గిరిగిరా తీపి నెలగేసి కొట్టకుండా ఆ పడగల పైన ఎక్కి ఎందుకు నాట్యం చేశాడు? ఆయన కాళీ ముద్రలు ఆ పడగల పైన ఉండడానికి కారణం ఏమిటి అంటే, పూర్వం కద్రువ వినత ఆ కథ జ్ఞాపకం తెచ్చుకోవాలి. వైనతేయుడు గరుత్మంతుడు, కద్రువ సంతానం నాగజాతి కాద్రవేయులు, అది జన్మ వైరం. ఆ వైరాన్ని పురస్కరించుకొని గరుత్మంతుడు సర్పములను భక్షించడం మొదలుపెట్టాడు. అలా ఉన్న సమయంలో నాగజాతి అంతా కూడా అంతరించిపోతున్నామన్న దుఃఖంతో ఆ శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా, ఏ సర్పం పైన పడగ పైన నా పాదాలు ఉంటాయో ఆ సర్పజాతికి అభయము అన్నాడా నారాయణమూర్తి. ఆ వరాన్ని పురస్కరించుకునే ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ కాళీయుని పడగలపై తన పాద ముద్రికలను స్వామివారు ఇలా ప్రదర్శింపజేస్తున్నారు. ఈ సృష్టిలో కృష్ణుడు ఎలా బ్రతికాడో, ఎలా పెరిగి పెద్దవాడయ్యాడో, సృష్టికి ప్రకృతికి ఏ విధమైనటువంటి సంబంధాన్ని దర్శింపజేస్తున్నాడో, సృష్టిని రక్షించే నిమిత్తమై ఆకాశవర్ణంలో ఉండే ఆ పరమాత్ముడు కృష్ణ భగవానుడు నీటిని సంరక్షించాలి అనే బోధ చేస్తున్నాడు. కాళీయుని పడగలపై నర్చించేటటువంటి ఆ కృష్ణ పరమాత్ముని దర్శనం చేసుకుందాం. ఆ మడుగు దగ్గర అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఆ కాళీయుని పడగల మీద స్వామి నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యంతో భువనమోహనంగా నర్తనమాడుతూ ఉంటే, ఆకాశాన సకల దేవతలు గంధర్వులు పుష్పవర్షం కురిపిస్తుంటే, అప్సరసులు ఆడుతూ ఉంటే, ఈ తల్లి మాత్రం ఆ పాము బిడ్డని ఎక్కడ కాటేస్తుందోనని భయపడిపోయింది. ఆ పాము పడగల మీద ఉన్న మణులు తన బిడ్డ లేత పాదాల్లో ఎక్కడ గుచ్చుకుంటాయోనని విలవిల్లాడిపోయింది. కౌగులించుకొని, అమ్మా అమ్మా అని నా కోసం ఏడ్చావా తండ్రి అని తల్లడిల్లిపోయింది. పూజకు సంబారాలన్నీ సమకూర్చారా? గోకులం ఆనవాయితీ పాటించి గ్రామస్థులు ఇంద్రపూజ తలపెట్టారు. కృష్ణుడు వద్దన్నాడు. యశోద కోపగించింది. ఇంద్రుడు దేవుడు, కోపం వస్తే వానలు కురిపించడు, పంటలు పండవు, అందరం మలమలా మాడిపోతాం, పసివాడివి నీకేం తెలుసు అని మందలించింది. ఎవర్ని? ఆ దేవాది దేవుణ్ణి. ఇంద్రుడికి కోపం వచ్చింది. వజ్రాయుధాన్ని ఝళిపించాడు. ఉరుములు మెరుపులు, వడగళ్ల వాన కురిపించాడు. ఆకలేయట్లేదమ్మా, ఈ వర్షం తగ్గిపోగానే ఇంటికొస్తాను. ఏ ఆ విధంగా గోవర్ధనగిరిని చిటికన వేలి మీద మోస్తుంటే ఆ యశోదామాత ఈ బాలుడు భగవంతుడా అని ఆశ్చర్యపోలేదు. బాలుండెక్కడా కొండెక్కడా అని దిగ్భ్రాంతి చెందలేదు. అయ్యో, పసిబిడ్డకు వేలు నొప్పి పుడుతుందని, చేయి బెణుకుతుందని వెన్న తెచ్చి రాయబోయింది. ఇక దుష్ట సంహారానికి సమయం ఆసన్నమైందని నేను కంసునికి కృష్ణ జననం గురించిన రహస్యం చెప్పాను. అతడు మంత్రి అక్రూరుని పిలిపించాడు. అక్రూరా, మేమొక మహోత్సవం తలపెట్టాం. సాటి రాజులను సామంతులను వారి వారి కుటుంబాలతో ఆహ్వానిస్తున్నాం. శుభం. మీరు నందరాజు వద్దకు వెళ్ళి వారిని రామకృష్ణులతో పాటు ఉత్సవానికి రావాలని ఆహ్వానించి వెంట తీసుకుని రావాలి. నందరాజు మీ సామంతుడు, తప్పక వస్తాడు. కాని
తమ బాలాకుమారులను పంపడానికి ఇష్టపడకపోవచ్చు. మన బిడ్డల్ని మన ఇంటికి పంపననడానికి వాళ్ళకేం అధికారం ఉందట? ప్రభు, రామకృష్ణులు మన బిడ్డలు ఎలా అవుతారు? అదండి కథ. కృష్ణుడు ఇంతవాడుగా ఉన్నాడు, అంతవాడయ్యాడా? 8 ఏళ్ల వయసు బాలవాడు అయ్యాడా అని తెలిసింది కంసుడికి. కృష్ణుడు చిన్నవాడుగా ఉన్నప్పుడు, తన కుమారుడే అని తెలిసినప్పటికీ వసుదేవుడు కృష్ణుని చూడడానికి రాలేదు. కృష్ణుడికి 5 ఏళ్ళు నిండిన తర్వాత వసుదేవుడు గోకులంలోనికి వచ్చి నందుడిని చూచి, మా కృష్ణుడేడి అన్నాడు. ఆ నందుడు అన్నాడు, మన కృష్ణుడు గోరక్షణ నిమిత్తమై గోలోకానికి వెళ్ళాడు అన్నాడు. అన్న మరుక్షణం వసుదేవుడు తిరిగి వెళ్ళిపోయాడు మారు మాట్లాడకుండా. ఎందుకని అంటే 8 ఏళ్ళు వచ్చే వరకు బాలులకు వారి వారి జాతకాలు వాళ్లపైన పని చెయ్యవు అంటుంది జ్యోతిష శాస్త్రం. కృష్ణుడు కూడా 8 ఏళ్ల వాడు కావాలి, అష్టమగర్భ సంజాతుడు అతడు. 8 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచి ఉండాలి. 8 ఏళ్ళు వచ్చిన తర్వాత వసుదేవుడు గర్భుడిని పంపించాడు. ఈ పిల్లవాడు గోకులంలో పెరుగుతున్నవాడు మా పిల్లవాడు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఈ పిల్లవాడికి నామకరణం చేయవలసింది, కృష్ణుడు అన్న పేరు పెట్టవలసింది అని వసుదేవుడు చెప్పడంతో గర్గుడు ఆయన ఆధ్వర్యంలో కృష్ణునికి ఇప్పుడు సలక్షణంగా నామకరణం చేశారు. ఈ సంగతి కంసుడికి తెలిసింది. ఎప్పుడైతే కృష్ణునికి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నామకరణం చేశారో, ఇక ఈతడే అష్టమగర్భ సంజాతుడు, నా మరణానికి కారణమైనటువంటి వాడు అని తెలుసుకున్నటువంటి వాడైన కంసుడు అక్రూరుడిని పంపించాడు. వచ్చే అక్రూరుడిని ఇక్కడి గోకులం ఏ విధంగా స్వాగతం పలుకుతుంది? అక్రూరుడి వెంట కృష్ణుడు వెళతాడా? కంస సంహారం జరుగుతుందా? ఆ ధనుర్యాగం అంటే ఏమిటి? అక్కడ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయో మిగతా విశేషాంశాలన్నీ కూడా తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళు నందుడి సంతానం కాదు, దేవకీ వసుదేవుల బిడ్డలు. స్వయానా నాకు మేనల్లుళ్ళు. అలాగా, ఇది నందరాజుకు తెలుసా? ఇంకా తెలియదు, నీ వల్లే తెలియాలి. మరి తమరికెలా తెలిసింది? దేవర్షి నారదుల వారు చెప్పారు, దేవతలు మనలా అసత్యాలు పలకరు కదా. మరి నేనెందుకు? తమరే వెళ్ళి తీసుకురావచ్చు కదా. అక్రూరా, నేను వెళితే సమస్యలు కలుగుతాయి, అపార్థం చేసుకుంటారు. కొంచెం ఆలోచించండి. ఇక్కడ పుట్టిన బాలుణ్ణి కన్ను తెరవకుండా అక్కడికెత్తుకు వెళ్ళి నందనందుడిగా పెంచారు కదా. నా గురించి ఎంతో చెడుగా చెప్పి ఆ బాలుడికి నా పట్ల ద్వేషం కోపం కలిగేలా చేసుంటారు కదా. మీరంటే వాళ్ళకి నమ్మకం, అందువల్ల తమరే వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి పిల్లల్ని తీసుకొస్తే నేను వాళ్ళని ఆదరిస్తాను, గౌరవిస్తాను, యువరాజ పట్టాభిషేకం కూడా చేస్తాను. మీ శత్రువులుగా భావించే ఆ పసివాళ్లను బంధుప్రేమ పేరిట నా ద్వారా ఇక్కడికి పిలిపించి మట్టుబెట్టాలని చూస్తున్నారు. అక్రూరా, ప్రార్థన అన్నా వేడుకోలు అన్నా రాజభాషలో ఒకటే అర్థం, ఆజ్ఞ అని. మారుమాటాడక వెళ్ళి వాళ్ళని తీసుకురండి. వారు తమ బిడ్డలు కాదని ఆ నందయశోదలకి చెప్పండి. అబద్ధం, నేను నమ్మను. కన్నయ్య నా బిడ్డ, నేనే నవమాసాలు మోశాను, బొడ్డు కోసి పేరు పెట్టాను. బొడ్డు కోశారా? ఎవరమ్మా, ఎప్పుడమ్మా, గుర్తు తెచ్చుకో. రోహిణి, అప్పుడు నా కొంటి మీద తెలియలేదు, బొడ్డు కోసిందెవరు? నువ్వా పూర్ణమ్మా? ఎవరూ కాదక్కా, ఆ పూట అంతా మాయలా కమ్మింది. అందరూ నిద్రపోయారు, బిడ్డ కేరమరడం విని చూస్తే కిష్టయ్య అక్కడున్నాడు. ఇదేదో కుట్ర, నాటకం. కన్నయ్య నా బిడ్డ, నేను పంపని స్వామి, మీరు వెళ్ళిపోండి అక్క. స్వామి, ఇదంతా మీకెలా తెలుసు? నారద మహర్షి చెప్పాడని కంసరాజు అన్నాడు. అయినా నేను ఆ మాటలు నమ్మలేక దేవకీ వసుదేవులను కలిశాను. వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆదేశంపై జరిగిందని చెప్పారు. రామకృష్ణులు రాకపోతే దేవకీ వసుదేవులకు ప్రాణహాని. చల్లగా చూడండి,
ఎత్తకపోకండి, నా ప్రాణాలు తీసుకోండి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది షోడశ నామాని కలికల్మషనాశని, మహాదేవ మహాదేవ మహాదేవదయానిధే. సనాతన సంప్రదాయం తెలిసిన వాళ్ళు కృష్ణతత్వం ఈ ఒక్క శ్లోకం చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణ శరణం మమ అనే మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు. ప్రతి ఇంటా కూడా రామనామం ఎంత కనిపిస్తుందో వినిపిస్తుందో, కృష్ణనామం కూడా అంతే వినిపిస్తుంది కనిపిస్తుంది, మనల్ని మత్తులో పడవేస్తుంది. రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించాడు, కృష్ణుడు ధర్మాన్ని బోధించి ఆచరింపజేశాడు. అందరూ అంటారు భగవద్గీత అంటే ఎవరో మరణించే సమయంలో వినిపించేది అని, అది తప్పండి. నాకు ఈ యుద్ధం వద్దు, నేను యుద్ధం చెయ్యను, నాకు ఈ రాజ్యమే వద్దు అనేటటువంటి అర్జునుని చేత యుద్ధం చేయించాడు కృష్ణ పరమాత్ముడు. విజయం పొందించే విధంగా విజయుడు అన్న నామాన్ని సార్థకం చేసుకునే విధంగా, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం కృపాణి అన్నటువంటి వాణి చేత, నాకు రాజ్యమే వద్దు అన్నటువంటి అర్జునుని చేత యుద్ధం చేయించాడు, పార్థుడిగా సార్థక నామం కలిగించాడు కృష్ణుడు. యశోదాదేవి తల్లి ప్రేమతో ఉన్నది, ఇంకా మాయ ఆవరించే ఉన్నది ఆ యశోద పైన. నా కుమారుడు అనే భ్రమలో ఉన్న ఆ తల్లి, ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు తర్వాత ఏం చేయబోతున్నాడో, ఏం జరగబోతుందో ఈ కథ, అసలు యశోదాదేవి తన తల్లి ప్రేమతో కృష్ణుడికి సంబంధించి ఇంకేమైనా విశేషాంశాలు చూచిందా, ఆలోచన చేసిందా, యశోద ఏం కాబోతుంది, ఇతర విశేషాంశాలని తెలుసుకోవడం కోసం చూద్దాం, చూస్తూనే ఉన్నాం, వచ్చే సంచిక వరకు వేచి ఉన్నాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి. ఓం నమో వెంకటేశాయ. కంసుడి పొన్నాగం పారుతుందా, యశోదాదేవి బాలకృష్ణుడిని మధురకు పంపిస్తుందా, ఒక విప్రుడి ఇంటికి మరో విప్రుడు బుద్ధులైన తల్లిదండ్రులతో యాచకుడిగా వచ్చాడు, ఇంత గొప్ప త్యాగం చేసిన ఈ మాతృమూర్తిని ధర్మ సంరక్షణుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి గాలికి వదిలేస్తాడా?